Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గోరంట్ల దెబ్బకి వీళ్ళంతా సైలెంట్ అయ్యారే. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన జర్క్ ఆ పార్టీలో ఇప్పట్లో తగ్గేదైతే కాదు. పార్టీకి రామ్ రామ్ చెప్పేస్తా అన్న చిన్నన్న నిర్ణయంపై తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, ఏపీ అంతా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పార్టీలో కానీ అధికార పార్టీలో కానీ ఏమి జరిగినా స్పందించే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పూర్తిగా కొంతకాలంగా స్తబ్దతగానే ఉంటూ వస్తున్నారు. తూర్పు రాజకీయాలకు టీడీపీలో పెద్ద దిక్కుల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ఆయన కూడా నారా లోకేష్ స్పీడ్ అందుకున్నాక అన్ని విషయాల్లో అంటీ ముట్టనట్లే వ్యవహారాలను నెట్టుకొస్తున్నారు. యనమల రామకృష్ణుడితో సమానంగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గతంలో స్పీడ్గా ఉండేవారు. అయితే ఆయన వైసీపీలోకి వెళ్ళి తిరిగి టీడీపీలోకి వచ్చాక కేవలం ఆయన నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు. ఇటీవల అనారోగ్యం కూడా ఆయన్ను జిల్లా రాజకీయాల్లో చురుగ్గా లేకుండా చేస్తోంది. ఇక గోరంట్ల వంటి సీనియర్ నేతతో సమానమైన నాయకుడు తూర్పులో మరొకరు లేకపోవడం కూడా ఈ వ్యవహారంలో తలదూర్చే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఒక్క నిమ్మకాయల చినరాజప్ప మాత్రమే జిల్లాలో ఏం జరిగినా చంద్రబాబు దూతగా అక్కడ ప్రత్యక్షమవుతూ పార్టీని గాడిన పెట్టేందుకు, నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుస్సాకు ప్రధాన కారణమైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం తాజా పరిణామాలపై మౌనం దాల్చింది. అధినేతే అన్నీ చూసుకుంటారు అనే ధీమాలో ఆ వర్గం వేచి చూస్తోంది. అదీగాక ఇటీవల పార్టీ పదవుల పందేరంలో ఆదిరెడ్డి కుటుంబం వెంట ఉన్నవారికి పదవులు బాగానే దక్కాయి. దాంతో గోరంట్ల వేడి మీద ఉన్నప్పుడు గొంతు పెంచితే మంచిది కాదని అధిష్టానం నుంచి అందిన సమాచారంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియా ముందు ఈ అంశాలపై చర్చించేందుకు ఆసక్తి చూపడం లేదు.